बुलडोजर ऐसी रेजल कृतम प्रकट आ राष्ट्र सीएम मनोहर लाल खट्टर इप्पुडु चेसी चूपिस्तुन्नारु नुहूक समीपंलोने तौरुलो निवासम उंटुन्न वलसदारुलपै उक्कुपादं मोपारु వారికి చెందిన 250 గుడిసెలను తొలగించారు. వీరంతా బంగ్లాదేశ్ నుంచి అస్సాం మీదుగా వలస వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. వీరే నూహులో మొదట విహెచ్పి ర్యాలీపైన రాళ్ల దాడి చేసినట్టు గుర్తించారు. ఇక భారీ భద్రత మధ్య ఈ అక్రమ నిర్మాణాల తొలగింపు కొనసాగింది. దాడుల వెనక వీరి హస్తం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో సీఎం ఖట్టర్ ఈ తొలగింపులు చేపట్టాలని ఆదేశించారని తెలుస్తోంది. రెండు మసీదులపై జరిగిన దాడుల్లో కూడా వీరి హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు మసీదులో శుక్రవారం ప్రార్థనలపై నిషేధం విధించారు. పోలీసులు ముస్లిం మత పెద్దలతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపారు. ముస్లిం సోదరులంతా ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని కూడా పిలుపునిచ్చారు. ఇక అల్లర్లపై దాఖలైన ఎఫ్ఐఆర్లపై విచారణ వేగంగా కొనసాగుతుందని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటివరకు 176 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఎస్ఎంఎస్ సర్వీసులు ఇంటర్నెట్ పై నిషేధం కొనసాగుతుంది. నూహులో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు కర్ఫ్యూను కూడా సడలించనున్నారు. బచావ్ కర్ రహా హూం యార్ మే గోళీ చల్ రహీ హై ఆజ్ కే ధడా ధడా